కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తుంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల కుస్తీలు మొదలయ్యాయి. వీరిని నిలువు దోపిడీ చేసేందుకు కార్పొరేట్ విద్యా సంస్థలు సిద్ధమయ్యాయి. గతేడాది కంటే దాదాపు 40% నుంచి 50% వరకు అధిక భారం మోపనున్నాయి. ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్ చేసిన ప్లే స్కూల్ ఫీజు గురించి ఇప్పుడు నెట్టింట విస్తృత చర్చ నడుస్తుంది. ఆకాష్ తన తనయుడిని ఢిల్లీలోని ఒక కార్పొరేట్ ప్లే స్కూల్లో చేర్పించారు. ఆ స్కూల్ ఏకంగా 4.3 లక్షల ఫీజు వసూలు చేసింది. నేను నా జీవితంలో చదివిన మొత్తం చదువుకు ఎంత ఫీజు చెల్లించానో అంతకంటే ఎక్కువగా నా బిడ్డ ప్లే స్కూల్ కోసం చెల్లిస్తున్నాను అని ఆకాష్ కుమార్ అన్నారు. ఆ స్కూల్లో కనీసం ఆడటం నేర్చుకుంటాడని నేను ఆశిస్తున్నాను అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఫీజు రసీదును ఆయన పోస్ట్ చేశారు. అందులో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి విద్యా సంవత్సరానికి ఫీజుల వివరాలను ఆ రసీదులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ను ఇప్పటికే 25 లక్షల మందికి పైగా వీక్షించారు. మిగిలిన తల్లిదండ్రులు కూడా ఫీజుల కోసం తమ పాటుపడుతున్న కష్టాలను, విద్యా వ్యవస్థను కార్పొరేటీకరించడం వల్ల జరుగుతున్న అన్యాయాన్ని, పెరుగుతున్న భారాలను తెలియజేస్తున్నారు. ఢిల్లీలో ఆకాశ్ తరహాలోనే గుర్గావ్లోని ఒక వ్యక్తి ఇటీవల తన 3వ తరగతి కుమారుడి స్కూల్ ఫీజు నెలకు 30,000 చెల్లిస్తున్నట్టుగా పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్లే స్కూల్ బాధుడు ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ ఫీజు 10,000, ఏడాది ఫీజు 25,000, టర్మ్ 1 98,750 రూపాయలు, టర్మ్ 2 98,750 రూపాయలు, టర్మ్ 3 98,750 రూపాయలు, టర్మ్ 4 98,750 రూపాయలు. టోటల్ ఫీజు 4,40,000 రూపాయలు.